మండలి బుద్ధప్రసాద్ ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే అశోక్ బాబుపై కేసు బనాయించారని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడం సిబిసిఐడికి పరిపాటైందన్నారు. గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించలేదని వెల్లడించారు. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో మానుకోవాలని బుద్ధప్రసాద్ హితవు పలికారు. ఎందుకంటే ఆయన మీద ఏదైనా కేసు ఉంటే పట్టపగల ఏదన్నా చర్య తీసుకోవచ్చు. అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయటం అంటే ఈ ప్రభుత్వం యొక్క దమనీతి ఏ విధంగా ఉందో మనం అర్థపడతాం. పైగా ఆయన స్పెల్లింగ్ మిస్టేక్ అయిందని చెప్పి గతంలోనే దాన్ని దేవటం జరిగింది. దాన్ని వాళ్ళ పక్కన పెట్టేసి ఆయన మీద రకరకాల కేసులు నమోదు చేయటం, అరెస్ట్ చేయటం ఇది అప్రజాస్వామ్య చర్య అని చెప్తారు. ప్రత్యేకించి వాళ్ళు ఎవరైతే ప్రజా సమస్య మీద మాట్లాడుతున్నారో వారందరి మీద కూడా ఏదో రూపంలో కేసులు పెడుతున్నారు. ప్రత్యేకించి సిబిసిఐడి ఉన్నది నేరాలు ఏమని ఉంటే వాటిని అన్వేషించడానికి ఇలాంటి కేసులు కాదు. ఇవి కేవలం అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన అంశం అశోక్ బాబు. కానీ వాళ్ళు సిబిసిఐడి ఏ విధంగా కేసులు పెడుతుంది, ఆ కేసులన్నీ కూడా ఏ విధంగా కోర్టుల్లో నిర్వీర్యం అయిపోతున్నాయి మనం చాలా చూసాం కూడా. అయినా కూడా వాళ్ళు నిరాధారంగా కేసులు నమోదు చేయటం, ఆ తర్వాత న్యాయస్థానం ముందు అవి నిలవకుండా పోవటం ఇవాళ జరుగుతున్న పరిస్థితి. అంటే ప్రత్యేకించి ప్రతిపక్షాల గొంతుని అణిచివేయాలని చెప్పన్న ప్రయత్నం వాళ్ళ ప్రస్ఫుట